యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం లింగరాజుపల్లి గ్రామంలో కావడి జగ్గులు అనే రైతు తనకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తి పంపకాలలో తనకు అన్యాయం చేశారని, పొలం దున్నుతున్న క్రమంలో తనను తన భార్యను దుర్భాషలాడుతూ నెట్టివేశారని వాపోయారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ను, పోలీస్ అధికారులను, రెవెన్యూ అధికారులను కోరుతున్నారు. యాక్చువల్గా ఈడంగా బాట లేదన్నా, వాళ్ళు దౌర్జన్యంగా ఇది కూడా మొత్తం మనకే వచ్చిందన్నా, మాది మన ఆయన పాలకే పెట్టారు, ఇది మొత్తం మనది. ఇదంతా వాళ్ళకి బాట లేదు, దౌర్జన్యంగా ఇక్కడ మోరీలు వేసారు, దౌర్జన్యంగా మేము లేదు చూసి మా నాన్న మీకు అవాయించడానికి వెళ్తారు, ధైర్యంగా అవాయించడానికి వెళ్ళి ట్రాక్టర్ తీసుకొని మీకు బాట లేదు, భూమంతా నాది, ఇదంతా దౌర్జన్యంగా దున్నుకుంటాం అని చెప్పేసి మొత్తం మీరు ఎగవాడి మాట్లాడి అడ్డం వచ్చినట్టు నోటి కోసం మాట్లాడుతున్నాను. ఇదంతా ఆత్మశక్తి నుంచి అంతా ఇది యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం లింగరాజు పల్లెనా. ఇది కావడి చెక్కులు మా నాన్న నిన్న 3 గంటల సమీపంలో నిన్న నల్గొండలో ఉన్నా ఈయన మీదకి కావడి నాగరాజు అన్న వ్యక్తి సన్నాం కావడి స్వామి మా నాన్న మీకు దాడి చేసిరు. గతంలో కూడా ఈ మాటకు ముందు మీ ముగ్గురు బ్రదర్స్ మేము బయట ఉంటాం, మా ప్రొఫెషన్ వేరు. మాటకు ముందు మా ట్రాక్టర్ ఫోన్ చేసి ఏయ్ ఆ ట్రాక్టర్ దున్నకు రాను, అలా దున్నదు రేయ్, అలా నానబెట్టుకోదు, మోని అయ్యా అంటే మా పెన్నెడ కొడుకు అంటే నేను ఫోన్ చేసి వెంబడి లైన్లో ఉన్నాను. ఎమ్మడ ఫోన్ చేసి నువ్వు నా పెద్ద కొడుకు కావచ్చు అంటే నువ్వు ఇల్లకి మనుషులను కావరా మేము